తెలంగాణలో కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది అన్న, అందరికి బానే ఉంది. సెంట్రల్ నుంచి ఏదైనా ఒత్తిడి పడితేనే ఇక్కడ ఏమైనా ఇబ్బందులు అవుతాయి, అంతేగాని వేరే దానికి ఇంకేం. ప్రతి ఒక్కరికి అందరికి బానే ఉంది, కానీ కొంతమంది ఒకలా చెప్తారు, కొంతమంది ఒకలా చెప్తారు, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, డబుల్ పెన్షన్ స్కీమ్ అన్నారు, రైతు బంధు దళిత బంధు అంటారు, మరి ప్రజలకు ఎంతవరకు చేకూరుతుంది? చేస్తారన్న ప్రతిదీ. ఏదో ఇప్పుడు పుట్టిన పిల్లడికి లేచి ఉరుకుమంటే ఎవడు ఉరకడు, మెల్లమెల్లగా అన్నీ అవుతాయి, అంతే కదా. మనం ఒకటేసారి ఇప్పుడు అనుకున్నది ఒకటేసారి సాధిస్తానంటే కాదు, నువ్వు కూడా స్టెప్ బై స్టెప్ పైకి వస్తావు. ప్రతి ఒక్కరిది అట్లానే ఉంటుంది, ప్రతి ఒక్కరిది అలానే ఉంటుంది. ఏ స్కీమ్లైనా కూడా అదే స్కీమ్ ఉంటుంది, అలానే ఉంటుంది. ప్రతి స్కీమ్లో ఒక్కరికే ఇప్పుడు చెప్పిన బంధు స్కీమ్ అని, దళిత బంధు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అన్నీ వస్తాయి, కానీ వన్ బై వన్ వస్తాయి. ఇప్పుడు ఒకటేసారి అందరికీ చెయ్యమంటే కాదు, ప్రభుత్వం అనేది వీళ్ళు చేస్తే కాదు, సెంటర్ కూడా దానికి ఏమైనా హామీ ఇస్తేనే చేయగలరు కదా. వీళ్ళ వరకు ఎంత అవుతుందో అంత చేస్తారు కదా, అంతే. వచ్చే ఎన్నికలు కేసీఆర్ గెలిచే అవకాశం నూటకి 150%. ఎందుకు తెలంగాణలో బలమైన ప్రతిపక్షాలు లేవంటారు? ఎవరున్నారన్నా చెప్పు. ఉన్నారంతా మిగతా ఆపోజిట్ ఉన్నారంతా దొంగలే, ఎవ్వరు లేరు. వాళ్ళు 70 ఏళ్ళు పరిపాలన చేసారు, వాళ్ళు దొంగలే. ఇప్పుడు సెంట్రల్లో ఉన్నారు, వాళ్ళు దొంగలే, అంతే. ఇంకే ఈడెవరు చేసేది చేసేది రాహుల్ గాంధీ పర్యటనతో కాంగ్రెస్లో కొత్త చూసి నింపింది అనుకోవచ్చు, నింపలేదు అనుకోవచ్చు. అన్నా రాహుల్ గాంధీ ఉంటే ఇప్పుడు అది మన చర్చలకు బాగుంటుంది. మీరు అనుకుంటొచ్చు, ఇప్పుడు చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు. రాహుల్ గాంధీ అనేది ఒక ఇప్పుడు అదే ఒకటి సబ్సిడీ అందరికి వాడుకోవడానికి పనికొచ్చేది పని, రాహుల్ గాంధీ అనేది అదే, ఇంకేం లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ రైతు రచ్చబండ అనే కార్యక్రమంతో ప్రజలకు ఎంతవరకు దగ్గరయ్యే అవకాశం ఉన్నాయనుకోవచ్చు? ఏం కాదన్న దాంట్లో. ఇప్పుడు రైతులకి హామీలు ఇచ్చింది కేసీఆర్ గారు ఇచ్చారు, అటు మోదీ గారు ఇచ్చారు, మోడీ గారు ఇచ్చి ఇప్పుడు చేతులు లేపేశారు నేనేం చేయలేనని. ఎవరు చేస్తారు ఇప్పుడు? చేసేది కేసీఆరే బరాబర్ చేస్తాడు, అది చేయకపోతే అప్పుడు చెప్పాలా? ఇప్పుడు దేశంలో చూసుకుంటే పెట్రోల్ రేట్లు పెంచడం మాత్రం వందలలో వేస్తున్నాడు, తగ్గించడం మాత్రం 5 రూపీస్ 7 రూపీస్ అన్నట్టు మాట్లాడుతుంది, ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? అన్న నాకు కూడా బండ్లు ఉన్నాయి, నేను కూడా ట్రాన్స్పోర్ట్ బండ్లు నడుపుతాను. పెట్రోల్ డీజిల్ మాత్రం తగ్గకపోతే చాలా కష్టం అన్న, సామాన్య ప్రజలను బతకడం చాలా కష్టం. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ మంచి నూనె 60 రూపాయలు ఉండే, ఈరోజు 200 చిల్లర ఉంది, అంటే 100కి 100% కాకుండా 200%. ఇక్కడ మందు మీద 20 రూపాయలు పెరిగిందంటే జనాలు కొట్టుకుంటాను కింద మీద. మంచి నూనె గురించి, పెట్రోల్ గురించి, డీజిల్ గురించి ఎవరు మాట్లాడతారు? డీజిల్ పెట్రోల్ తగ్గితే ఈ మంచి నూనె ఏముంది, మందు ఏముంది, ఏదైనా సరే నిత్యావసర సరుకులు అన్నీ తగ్గుతాయి, డీజిల్ పెట్రోల్ తగ్గుతాయి. మినిమం డీజిల్ మనకు కాంగ్రెస్ పీరియడ్లో ఎంత ఉండే అంతైనా ఉండాలి. సెంట్రల్ నుంచి అయితే మనం ఏం ఆశించలేము, అక్కడ అందరు దొంగలాయ, అది చెప్తారు, ఇది చెప్తారు, ఇది చెప్తానంటారు, అది చెప్తానంటారు, అన్నీ అమ్మకేం లేదు. ఇప్పుడు 8 ఏళ్ళ కేసీఆర్ పరిపాలనలో ఎలక్షన్ల ముందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చారనుకోవచ్చు? 100కి 70% అన్నీ చేశారన్న, 30% అందరు. ప్రభుత్వంలో ఎవరైనా రాని అన్న ప్రతి ఒక్కడు హామీలు ఇస్తాడు, అంతే. అని ఇక అందరూ ఆ మాత్రం చేసుకుంటూ పోతే ఇక ప్రజలు కూడా సాధారణ అయిపోతారు, కొంతమందికి అవుతుంది, కొంతమందికి కాదు, అంతేందుకు. మేము కూడా తెలంగాణ బాధ్యతలమే, మేము కూడా అన్నీ చూసినాం, అన్నీ చేసినాం, కొన్ని వస్తాయి, కొన్ని రావు, అంతే. కేసీఆర్ చేసిన స్కీమ్లు ఎవరు చేయలేరన్న, ఆ బీజేపీ వచ్చినా కూడా చేయలేదు, బీజేపీ రాను కూడా. సరే జనాలు అనుకుంటారు ఒక అవకాశం అని బండి సంజయ్ అడిగాడు, కానీ అది రాంది, రాకూడదు కూడా, రాదు కూడా. ఇప్పుడు ఒక ఛాన్స్ ఇక్కడ రాష్ట్రంలో అడిగితే, మరి దేశంలో ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా, మరి ఈ రేట్లు పెరగడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? ప్రభుత్వం విఫలం అనుకోవచ్చా? అన్నా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తలేదన్న, ఒకటి జనాల్ని చూతియా చేయడం తప్ప ఇంకేం లేదు. అదంటారు ఇదంటారు అంతే, 15 లక్షలు అన్నాడు, ఎవరి ఖాతాలో వచ్చినాయి? సరే మా దగ్గర ఇక్కడ 15 లక్షలు అన్నాడు, తర్వాత విషయం. ఇక్కడ 1500 లాక్డౌన్లో ఒక్కొక్కరు అకౌంట్లో వచ్చినాయా లేదా అడగండి. వచ్చినారు, తిన్నారు, తాగినారు, మంచిగా ఉన్నారు, అందరికి వచ్చాయి. అక్కడ 15 లక్షలు, ఇక్కడ 1500 అయినా వచ్చినాయి మాకు, అక్కడ వాడు 15 లక్షలు వేయలేడు, చాలా అదే చాలు. ఇప్పుడు వచ్చే ఎన్నికల మరి మోడీ గెలిచే అవకాశం ఉందంట లేదా? చెప్పలేమన్నా, సెంటర్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారనేది తెలియదు. వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చన్న,
రాత్రి కి రాత్రి ప్రతి టాపిక్ కి టాపిక్ చేంజ్ చేయొచ్చు ఇప్పుడు రాష్ట్రంలో చూస్తుంటే బీజేపీ మీద మతకల్లోలు రేగొట్టే పార్టీ అని ఒక ముద్ర ఉంది మరి అది చెరిపేసుకొని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది అనుకోవచ్చు వాళ్ళు వంద చేసుకున్నా పని చేయలేరన్న వాళ్ళు చేసేదే దాని మీదనే రాజకీయం మత రాజకీయం తప్ప వేరే చేయరు ఇది కరెక్ట్ అనుకోవచ్చు వందకి 100% మత రాజకీయం చేస్తారన్న మిగతాది ఏముండదు జనాల్ని రెచ్చగొట్టడు వాడు విధి వీడి విధి ఇప్పుడు నేను నీతో తిరుగుతున్నాను నా పేరు ఇది నీ పేరు అది నీకు నాతో దూరం చేస్తున్నారు నాకు నీతో దూరం చేస్తున్నారు వానికి వానితో దూరం చేస్తున్నారు ఇది ఎక్కడ దాకా న్యాయమో ఎవరికి తెలియదు ఇప్పుడు ఏపీలో ఉండే శర్మిల నేను తెలంగాణ వాదినే అంటున్నాను మరి తెలంగాణ ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేసేదన్నారు చేయరన్న అది కాని పని అది అది అక్కడే ఉంటే బాగుంటదన్న ఆంధ్రాలోనే షర్మిల ఏమన్నా చేసుకుంటే బాగుంటది కానీ ఇక్కడ వచ్చి ఇది ఏముండదు దీనికి ఒట్టి ఓట్ డిస్పాచ్ చేయడం తప్ప ఇంకేం ఉండదు అంతే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ బాగుందా ఏపీలో జగన్ బాగుందా ఇక్కడవి అక్కడ ఇక్కడ ఇక్కడ స్కీమ్లు అక్కడ నడుస్తున్నాయి అక్కడ స్కీమ్లు ఇక్కడే నడుస్తున్నాయి రెండు ఆ విధంగానే నడుస్తున్నాయి అన్న అక్కడ కూడా జనాలు కొంతమంది జగన్ని తిట్టుకునేటోళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా కొంతమంది కేసీఆర్ని తిట్టుకునేటోళ్ళే ఉన్నారు అంతే తింటారు తాగుతారు వాళ్ళదే మళ్ళీ దాని తర్వాత వాళ్ళకే తిడతారు అంతే ఇంకేం ఉండదు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించాడు మరి జగన్ ప్రభుత్వం వచ్చేసి పేకమాడలా ఉన్నాయని చెప్పి మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చాం మరి ఎంతవరకు కరెక్ట్ అన్న నువ్వు అధికారంలో వచ్చిన తర్వాత నువ్వు వేరేగా మాట్లాడచ్చు నేను అధికారంలో వచ్చినప్పుడు నేను వేరేగా మాట్లాడచ్చు ఇంకొకళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వేరేగా మాట్లాడచ్చు ఎవరి ఇష్టం వాళ్ళు ఇప్పుడు రాజకీయంలో నువ్వు ఉన్న తర్వాత అది నీ ఇష్ట ప్రకారంగా చేస్తావు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రబాబు వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేశారు చంద్రబాబు టార్గెటెడ్ రాజకీయాలు ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు దీని వల్ల ప్రజలు బలయ్యే అవకాశం ఉంది కదా ఏం లేదన్న పొలిటీషియన్స్ వాళ్ళు వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించకపోతే ప్రజలు బాగుపడతారు వాళ్ళు వాళ్ళ స్వార్థాల గురించి ఆలోచించుకుంటే ప్రజలు నాశనం అవుతారు దీని మధ్యలో అంతే ఇంకేముండదు ఇప్పుడు కొత్త అదే ఇది ఏమంటారంటే కేఏపాల్ అంటే ఒక సినిమాలో ఒక కమెడియన్ కావాలన్నట్ట ఈ పొలిటికల్లో ఒక కమెడియన్ కావాలన్నట్ట కేఏపాల్ అట్లా అంటాడు అంతే దాని తప్ప ఇంకేముండదు ఇప్పుడు కేఏపాల్ అంటే ఒకప్పుడు బ్రాండ్ అంబాసిడర్ ఉండే మరి ఇప్పుడు ఎందుకు ఆ స్థితికి వెళ్ళాడు అనుకోవచ్చు రాజకీయ కుట్రల వల్లనే అతని మీద ఈ నిందలు మోపడం జరిగింది కమెడియన్ సెంట్రల్లో ఉన్నవాళ్ళు చాలా ఒత్తిడి పెడతారన్న ప్రతి ఒక్కళ్ళ మీద పెడతారు అది కేసీఆర్ కేటీఆర్ అయినా సరే అది కేఏపాల్ అయినా సరే వైఎస్ జగన్ అయినా సరే